జరుగుతున్నటువంటి విషయాలు బయటికి చెప్పకూడదు, నాకు ఆ సంస్కారం ఉంది, కానీ అయినా కానీ ఈ విషయం ప్రత్యేక పరిస్థితిలో చెప్తున్నాం కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్తూ ఆనాడు నేను ఇవాళ ఎవరైతే ఆ పోస్టర్ల మీద మరి నరేంద్ర మోడీకి దండం పెడుతుండ్రో రాముడికి దండం పెడుతుండ్రో కానీ వాళ్ళకి సూటిగా సవాల్ విసురుతున్నాయి. వాళ్ళు నిజంగా రాముడు అంటే నీతికి నిజాయితీకి, ధర్మానికి మారు పేరు రాముడు. నేను నీతిగా నిజాయితీగా ఉంటా, ధర్మాన్ని పాటిస్తా నేను, రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా. 2018 లోక్సభ ఎన్నికల ప్రదేశ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇవాళ 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి ఆ పెద్ద మనిషి నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తెలుసుకుందాం మహబూబ్ నగర్లో. రాముడు అంటే ధర్మానికి మారు పేరు, నిజానికి మారు పేరు, నీతి నిజాయితీకి మారు పేరు. నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా, పేరు కూడా చెప్తున్నా. డీకే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను ఆ డీకే అన్న గారికి వాళ్ళు సవాల్ విసుకుంటున్నాను. మీరు రాముడి భక్తురాలా, నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తెలుసుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే, నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పిందని, నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ మహబూబ్ నగర్లో కానీ మట్టల్లో కానీ జడ్చర్లలో కానీ షాద్నగర్లో కానీ కొడంగల్లో కానీ దేవర్ కథలో కానీ నారాయణపేటలో కానీ వినోదన్న గద్వాల్ అంటున్నారు, మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయంకి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను ఇవాళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను. నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని